धरणी वार रूम लो ईरोज कोड़ा पेद्द एत्तुन उद्योगुलु पंडुगानि कूडा लेकुंडा वारु कूडा पनि चेस्ता उन्नारु. నిన్న సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగిన విషయం మీ అందరికి తెలుసు. రాష్ట్ర క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. చాలా విషయాలపైన నేను చర్చ కూడా విస్తృతంగా జరిగింది. అందులో ప్రధానంగా ఈ 2020వ సంవత్సరంలో కరోనా వల్ల ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ అది ప్రభుత్వాలదే కావచ్చు ప్రజలదే కావచ్చు ఏ రకంగా తలకిందులైంది ఏ రకంగా ఇబ్బంది జరిగింది ఏ రకంగా ముఖ్యంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. సరే ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు చేసినాం. లాక్డౌన్ పీరియడ్ లో ముఖ్యంగా ప్రజలకి రేషన్ గాని అదనంగా 1500 రూపాయల చొప్పున 4 నెలల పాటు ఇవ్వడం, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం, ఇన్ఫాక్ట్ కార్డు లేని వాళ్ళకు కూడా బియ్యం, మైగ్రెంట్ వర్కర్స్ అనండి, గెస్ట్ వర్కర్స్ అనండి, వారికి కూడా పెద్ద ఎత్తున సాయం చేయడం జరిగింది. మరి ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్న పరిస్థితి, కరోనా నియంత్రణలో కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందంటూ ఈరోజు మేం చెప్పుకోవడం కాదు, స్వయానా మన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారు కూడా చెప్పిన విషయం మీకు తెలుసు. అయినప్పటికీ ఈ సంవత్సరం చూస్తే మొత్తం కొంత సంక్షుభితంగా, అంటే ప్రజల పరంగా ఆలోచించినప్పుడు, డెఫినెట్గా వారి ఆర్థిక వ్యవస్థ పరంగా ఆలోచించినప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉందన్న విషయాన్ని గౌరవ మంత్రివర్యులు చాలామంది, నిన్న ఒకరు కాదు అందరూ కూడా యునానిమస్గా ముఖ్యమంత్రి గారికి చెప్పింది. ప్రజలకు ఇంకా ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈ సంవత్సరం నిజంగా కూడా అందరి పరిస్థితి బాగలేదు కాబట్టి ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందని చెప్పి నిన్న వారు మంత్రివర్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు నిన్న చీఫ్ సెక్రటరీ గారికి, మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు, ఇంకా మా సహచర మంత్రివర్యులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకి ఇంకా ఏ రకంగా రిలీఫ్ ఇవ్వచ్చు అని చెప్పి వారు అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు చీఫ్ సెక్రటరీ గారు, నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మా సహచర మంత్రివర్యులు అందరం కూడా ఇప్పటిదాకా దాదాపు 2 గంటల నుంచి కూర్చొని ఆలోచించి విచారించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కానుకగా ప్రజలకు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 2020-21వ సంవత్సరానికి గాను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పట్టణాల్లో కానీ ప్రతి సంవత్సరం మేము ఆదాయపు పన్ను, ఇంటి పన్ను, సారీ ఆదాయపు పన్ను కాదు ఇంటి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్, ఆస్తి పన్ను, మన్నించాలి ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే వసూలు చేస్తామో దానిలో ప్రజలకు కొంత రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో 15,000 రూపాయల వరకు ఎవరైతే ఆస్తి పన్ను కట్టిన ఇంటి యజమానులు, ఓన్లీ డొమెస్టిక్ ఉన్నారో వారికి 50% రాయితీనిస్తూ, అదే రకంగా ఇతర పట్టణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 140 పట్టణాలు ఉన్నాయి జీహెచ్ఎంసీ కాకుండా, అక్కడ కూడా 10,000 రూపాయల వరకు రిలీఫ్ ఇస్తూ, 50% రిలీఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల ఒకసారి చూస్తే జీహెచ్ఎంసీలో ఎంతమందికి లాభం జరుగుతుంది అంటే 13,72,000 కుటుంబాలకు దీనివల్ల ప్రయోజనం ఉనగురుతుంది. 198,48,000 రూపాయలు ప్రభుత్వం భారాన్ని భరించాల్సి వస్తుంది. 196.48. ఇతర మున్సిపాలిటీస్ తీసుకుంటే 17,68,000 కుటుంబాలకు లాభం జరుగుతుంది, 130 కోట్ల రిలీఫ్ వారికి లభిస్తుంది. మొత్తం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 31,40,000 కుటుంబాలకి ఈ ఆస్తి పన్నులో 326,48,000 రిలీఫ్ ఈ నిర్ణయం వల్ల జరుగుతుంది. దీనివల్ల ఈ దీపావళి రోజు
వారి కుటుంబంలో కొంత సంతోషం వారికి ఉంటుందని చెప్పి ఆశిస్తూ, ఒకవేళ ఎవరైనా ఇప్పటికే ఈ సంవత్సరం కట్టి ఉంటే పన్ను వారికి నెక్స్ట్ ఇయర్లో ఈ 50% ఏదైతే వేవర్ ఇస్తున్నామో దాన్ని నెక్స్ట్ ఇయర్లో అడ్జస్ట్ చేసుకుంటాం. కాబట్టి మళ్ళొకసారి నేను చెప్తాను మీకు, జిహెచ్ఎంసీ పరిధిలో 15,000 రూపాయల వరకు ఇంటి పన్ను కట్టే, ఆస్తి పన్ను కట్టే ఇండ్లు అంటే డొమెస్టిక్ ఏవైతే ఉన్నాయో వారికి 13,72,000 కుటుంబాలకి మొత్తం కలిపితే 196,48,00,000 రూపాయల రిలీఫ్ వారికి లభిస్తుంది. రాష్ట్రంలోని మిగతా 140 మున్సిపాలిటీల్లో 17,68,000 కుటుంబాలకి 10,000 వరకు ఎవరైతే ఆస్తి పన్ను ఇంటి పన్ను కడుతున్నారో వారికి 50% రిలీఫ్ ఇస్తే ఒక 130 కోట్లు, మొత్తం కలిపితే 31,40,000 కుటుంబాలకి మొత్తం 326,48,00,000 రూపాయల ప్రయోజనం వనగూరుతుంది. చాలా పెద్ద నిర్ణయం. లెట్ మీ కంప్లీట్, తర్వాత మీరు క్వశ్చన్స్ అడగవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇన్ని లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మున్సిపల్ మంత్రిగా నేను, మా సహచర మంత్రివర్యులు వారికి హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు కూడా ప్రజల పక్షాన తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, ఇదివరకు ఎవరైనా కట్టి ఉంటే, ఆల్రెడీ 100% కట్టిన వాళ్ళు ఉంటే వారికి 50% రిలీఫ్ ఇస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఇంటి పన్ను ఉంటుందో అందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అక్కడ ఇట్ విల్ బి అడ్జస్టెడ్ దేర్. ద సెకండ్ థింగ్ ఐ వాంటెడ్ టు అనౌన్స్, మీకు తెలుసు మొన్న హైదరాబాద్ కానీ దాని చుట్టుపక్కల ఉన్న ఒక 15 పట్టణాల్లో కుంభవృష్టిగా కురిసిన వాన వల్ల, 100 ఏళ్లలో ఎన్నడూ పడని వాన వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు, లక్షలాది మంది ప్రజలు అసౌకర్యానికి గురైనారు. వారి పరిస్థితిని గమనించిన తర్వాత ముఖ్యంగా నేను, మా సహచర మంత్రివర్యులందరం కూడా ఫీల్డ్లోనే ఉన్నాం. ఎవరో ఎక్కడా ఇళ్లలో కూర్చోలేదు, ఎవరో ఎక్కడా కూడా దాక్కోలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి మధ్యలో ఉండాలన్న ఉద్దేశంతో అందరం కూడా 100 కాలనీలు అందరం కూడా పర్యటించినాం. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్స్ కానీ 100 కాలనీల్లో స్వయంగా మోకాల నీళ్లలో తిరిగినాం. ఆ సమయంలో కనబడ్డ దృశ్యాలు, ఇళ్లలోకి నీళ్లు వచ్చి 4 ఫీట్ల 5 ఫీట్ల నీళ్లు వచ్చి మంచాలు తేలాడే పరిస్థితి, ఫ్రిడ్జ్లు రిఫ్రిజిరేటర్లతో సహా అన్ని పాడైపోయిన పరిస్థితి, ఇవన్నీ కూడా చూసి ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కూడా, బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ మొత్తం కొట్టుకొని పోయిన పరిస్థితి, ఇది చూసి ముఖ్యమంత్రి గారు కూడా మీ ప్రసార మాధ్యమాల్లో చూసి చెలించిపోయి, చరిత్రలో ఎన్నడూ పడనంత అసాధారణ వర్షం పడితే అంతే స్థాయిలో అంతే తీవ్రంగా స్పందించి మమ్మల్ని ఎవరు అడగలేదు. ప్రతిపక్షాలు డిమాండ్ చేయలేదు, ప్రజలు డిమాండ్ చేయలేదు మమ్మల్ని. అయినప్పటికీ అసాధారణ వర్షానికి అసాధారణ స్థాయిలోనే స్పందించి ఒక మనసున్న ముఖ్యమంత్రిగా 10,000 రూపాయల చొప్పున వెంటనే ఇన్స్టంట్ ఫ్లడ్ రిలీఫ్, సీఎం రిలీఫ్ కింద ముఖ్యమంత్రి గారు నేరుగా సీఎం రిలీఫ్ నుండే, సీఎం రిలీఫ్ ఫండ్ నుండే 550 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం మీకు తెలుసు. అందులో భాగంగా ఈరోజు వరకు, ఈ నిమిషాన్ని వరకు, టిల్ టుడే 475,871 కుటుంబాలకు గాను ఇప్పటికే 475 కోట్ల పైచిలుకు రూపాయలను మనం అందరికీ కూడా రిలీఫ్ రూపంలో, సీఎం రిలీఫ్ రూపంలో అందించడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ద చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. వారు దసరా దీపావళి పండుగలు ప్రజలు బాగా చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో, పండుగ పూటనన్నా సంతోషంగా ఉండాలి ప్రజలు అని ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్నారో, దసరా ముందైతే ఒకటే రోజు 920 టీమ్స్ పెట్టి ఇటు జిహెచ్ఎంసీలో, పక్కన ఉన్న ఒక 15-20 మున్సిపాలిటీలు ఎక్కడైతే వర్షం వల్ల ఇబ్బంది పడ్డ ప్రాంతాలు ఉన్నాయో, పీర్జాదిగూడ కానీ, బోడుప్పల్ కానీ, బడంపేట్ కానీ, మీర్పేట్ కానీ, ఇట్లా చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లో కూడా, కొంపల్లి కానీ, హైదరాబాద్ కానీ, 920 టీమ్స్ పెట్టి ఏకకాలంలో ఒకటే రోజు 100,000 కుటుంబాలకు సాయం అందించిన ఘనత కూడా బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి లేదు. ఇంకోటి, ఆ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవైపు వర్షం పడుతుంది, ఇంకా ఇంకో 2-3 డేస్ రెయిన్ ప్రెడిక్షన్ ఉంది, అయినప్పటికీ ఒకవైపు వర్షం ఆగకముందే వరద సాయం ప్రారంభించిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. అందులో భాగంగా ఈ 550 కోట్లలో ఒక 50 కోట్లు ఇన్స్టెంట్ రిపేర్స్, ఇంకా ఇతరత్ర డ్యామేజెస్కి వాడుకోండి, మిగతా 500 కోట్లు నష్టపోయిన ప్రజలకు వాడుకోండి, వారికి వెంటనే రిలీఫ్ అందించండి అని ముఖ్యమంత్రి గారు చెప్తే
ఇప్పటి వరకు 475,871 కుటుంబాలకు అసాధారణ స్థాయిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10,000 రూపాయల చొప్పున అందరికీ కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఇక్కడ సరే ఇప్పుడు పొలిటికల్ గా అక్కడ ఇక్కడ ఎవరో గొడవ చేసేవాళ్ళు రాద్దాంతం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, దాన్ని మేము పట్టించుకోం. కానీ కొంతమంది జెన్యూన్ ఎలిజిబుల్ గా ఉండి జెన్యూన్ గా ఉండి నష్టం జరిగిన వాళ్ళు వారికి మాకు లాభం మాకు ఇంతవరకు మాకు రిలీఫ్ రాలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసం ఈ రోజు ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తా ఉన్నాం. మీ సేవ ఏదైతే సెంటర్లు ఉన్నాయో రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ సెంటర్లు చాలా ఉన్న విషయం మీకు తెలుసు. హైదరాబాద్లోనే వందలాదిగా సెంటర్లు ఉన్న విషయం కూడా మీకు తెలుసు. మీ సేవలో ఈరోజే ఒక కొత్త అప్లికేషన్ కూడా మేము స్టార్ట్ చేశాం. ఆల్రెడీ మీ సేవకు చీఫ్ సెక్రటరీ గారు పిలిచారు, ఆదేశం ఇచ్చారు, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చినారు. ఎవరైనా ఎలిజిబుల్ ఉండి వారికి ఇంతవరకు సహాయం లభించలేదు అనేవారు ఉంటే వారు వెంటనే మీ సేవలో వారి పేరు, వారి ఇంటి నంబరు, లొకాలిటీ ఎక్కడ, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, పిన్ కోడు ఇవి ఇచ్చే సింపుల్ అప్లికేషన్ ఫామ్, ఇదేం కాంప్లికేటెడ్ లేదు. ఇది ఇచ్చినట్టయితే ఆ వివరాలను వెంటనే అధికారులు తీసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వగలిగితే మీరు మళ్ళీ తిరగాల్సిన అవసరం కూడా లేకుండా మీ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు జమ చేసే బాధ్యత మాది. దయచేసి ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఎవరికి కూడా అవసరం లేదు. ఎందుకు అంటే గవర్నమెంట్ ఇస్ కమిటెడ్. ఇంత 550 కోట్లు ఖర్చు పెట్టిన గవర్నమెంటు అవసరమైతే ఇంకో 100 కోట్లు ఇంకో 60-70 కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుకాడదు. కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎవరైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో, జెన్యున్ గా ఉండి మాకు నష్టం జరిగిందనే భావనలో ఉన్నారో, దయచేసి మీ అందరికీ మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు సింపుల్ గా మీ సేవా సెంటర్లో మీ పిల్లల ద్వారానో లేకపోతే మీరు డైరెక్ట్ గా పోయో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఈ అప్లికేషన్ పెట్టుకుంటే మీరు ఎవరి ద్వారా పోవాల్సిన అవసరం లేదు, ఎవరి ద్వారా పైరవి చేయాల్సిన అవసరం కూడా లేదు. నేరుగా మీరు అప్లై చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఇస్తే వెరిఫై చేస్తారు అధికారులు, సహజంగా అది వాస్తవికమా కాదా అని వెరిఫై చేసి వెంటనే మీకు ఆ అమౌంట్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మూడవది ముఖ్యమైన అనౌన్స్మెంటు, మీకు తెలుసు ఈ కరోనా వచ్చిన టైం నుండి ఈరోజు వరకు, మార్చిలో కరోనా ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఈరోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా అటు హెల్త్ వర్కర్స్ కానీ ఇటు మా శానిటేషన్ వర్కర్స్ కానీ పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులు వారిస్తున్నా వినకుండా బ్రహ్మాండంగా ముందుకు వచ్చి వారు సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ పట్టణం మిగతా పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది అంటే అటు బాంబే కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ కేసుల తీవ్రత చాలా తగ్గింది హైదరాబాద్లో, మీకు తెలుసు నాకు తెలుసు. చాలా జరుగుతూ ఉంది, పటుత్వంతో పని జరుగుతూ ఉందంటే దానికి ప్రధానమైన కారణం జీహెచ్ఎంసీ యొక్క శానిటేషన్ వర్కర్స్. గౌరవ ముఖ్యమంత్రి గారికి శానిటేషన్ వర్కర్స్ పట్ల ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఉన్న విషయం మీకు తెలుసు. నాకు తెలిసి బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా తన సీఎం కార్యాలయంలో మీటింగ్ పెట్టి జీహెచ్ఎంసీ వర్కర్స్ అందరితో కూర్చొని గంటల పాటు సంప్రదించి సఫాయన్నా నీకు సలామన్నా అని చెప్పి సల్యూట్ కొట్టి మీరు చేసే సేవల వల్లనే ఈరోజు హైదరాబాద్ మహానగరం ఒక ఇమేజ్తో ఒక బ్రాండ్ ఇమేజ్తో చాలా కార్యక్రమాలు చేయగలుగుతున్నది, హైదరాబాద్ కంటూ ఒక ప్రత్యేకత ఉన్నది అంటే మీ వల్లనే అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటిదాకా సఫాయి కార్మికుల జీతాలు జీహెచ్ఎంసీలో 8,500 రూపాయలు ఉండేది. దాన్ని ముఖ్యమంత్రి గారు 2015లో ఒకటే స్ట్రోక్తో 8,500 నుంచి 12,500 చేశారు. తర్వాత మరొకసారి 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా డైరెక్షన్ ఇచ్చినారు, వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే, వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువనే మనం వారు చేసే పనికి. ఎందుకంటే 1,00,000 మంది చెత్త ఉత్పత్తి చేస్తుంటే 25,000 మంది కష్టపడుతున్నారు, కాబట్టి వారికి ఎంత చేసినా తక్కువ అని చెప్పి రెండోసారి 2017లో జీతం పెంచి 14,500 చేశారు. ఈరోజు దీపావళి కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు నగరంలోని శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, జీహెచ్ఎంసీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, శానిటేషన్ వర్కర్స్ వారందరికీ కూడా ప్రస్తుతం 14,500 రూపాయలు వస్తున్నాయి. దానికి మరొక 3,000 రూపాయలు జోడిస్తూ 17,500 రూపాయలు వారి జీతాన్ని కూడా పెంచుతూ ఉన్నాం. మరి ఇది కూడా
వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుందని, వారికి కూడా ఈ దీపావళి పండుగ సందర్భంగా వారి కుటుంబాలు కూడా ఆనందంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో మూడు ముఖ్యమైన విషయాలు. ఒకటి, రాష్ట్రంలోని 31,40,000 కుటుంబాలకు ఆనందాన్ని కలిగిస్తూ 326,48,000 రూపాయల ఇంటి పన్ను 50% రిలీఫ్ వల్ల ఈ డబ్బు ప్రభుత్వం మీద అదనంగా పడుతుంది, వారికి రిలీఫ్ వస్తుంది. రెండవది, ఈ ఫ్లడ్ రిలీఫ్ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా పారదర్శకంగా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసే విధంగా మీ సేవా సెంటర్ల ద్వారా అప్లై చేసుకోవడం అవసరమైతే మరో 50-60 కోట్లు 70 కోట్లు లేదా 100 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందనే విషయం, ఎవరు ఆందోళన పడకుండా ఆదుర్ద పడకుండా మీరు ఇళ్లలోంచి బయటకు వెళ్లకుండా ఎలాంటి ప్రెజర్కు లోను కాకుండా చేసుకోవచ్చనే విషయం. మూడవది, మన కోసం యుద్ధం చేస్తున్న శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాసటగా నిలబడుతూ దీపావళి పండుగ కానుకగా ముఖ్యమంత్రి గారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరొక 3,000 రూపాయల జీతాన్ని వారికి పెంచుతూ మరి నిర్ణయం తీసుకున్నారు. వీటన్నింటి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను నా తరఫున మా సహచర మంత్రివర్యుల తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. మన ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. అది ఒక స్మాల్ అమౌంట్ అది ఉంది, 20 రూపాయలు 25 రూపాయలు ఉంది, ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్. 10,000 రూపాయలు వారికి సహాయం వస్తున్నప్పుడు అవసరమైతే అది కూడా వేవ్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విల్ కన్సిడర్. భారం అనకూడదండి, దాన్ని మీరు భారం అండవే తప్పు, ఆ వర్డే తప్పు. వాళ్ళకి ఎంత పెంచినా తక్కువ నేను చెప్పిన, ఇప్పుడు మళ్ళీ మీరు భారం పడుతుందని అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లంటే మరి ఇంటి పన్ను మాఫ్ చేస్తే కూడా భారం పడుతుందని కూడా అనొచ్చు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాలు మానవీయ కోణంలో సందర్భాన్ని బట్టి ఔచిత్యాన్ని బట్టి ఆలోచించాలి తప్ప, ఈరోజు కరోనా టైంలో మనమే మూతికి బట్టలు కట్టుకుని తిరుగుతున్నాం, బయటకు వెళ్తలేం భయపడుతున్నాం. ఎవరన్నా కరోనా వచ్చిందంటే కిలోమీటర్ దూరం ఉంటున్నాం, అందుకే వాళ్ళకి స్పెషల్ అసిస్టెన్స్ కింద 5,000-5,000 రూపాయలు చొప్పున ఇదివరకు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీపావళి కానుకగా వారికి 3,000 రూపాయలు అదనంగా పెంచుతున్నాం. దీనివల్ల జీహెచ్ఎంసీకి మరొక 8 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నెలకి. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ అమౌంట్ కన్సిడరింగ్ ద కైండ్ ఆఫ్ వర్క్ దే పుట్ ఇన్ ఫర్ అస్.